మన జిల్లా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. ఈ జిల్లా పేరు తెలియని వారు ఉండరనే చెప్పవచ్చు. ఎందుకంటే భద్రాచలం మన తెలంగాణ రాష్ట్రంలోనే కాక యావత్ భారతదేశంలోనే పేరుగాంచిన పుణ్యక్షేత్రం. ఆ శ్రీరామచంద్రుల వారు కొలువైన భద్రాచలాన్ని ఏకంగా జిల్లా పేరుగా నామకరణం చేశారంటే అది ఎంత ప్రాముఖ్యత గలదో మనం ఇట్టే అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా మన జిల్లా ఖనిజ సంపదలకు పుట్టినిల్లు. సింగరేణి గనులు, స్పాంజ్ ఐరన్ ఉక్కు కర్మాగారం, నవభారత్ ఫెర్రో ఎలాయిస్, సమృద్ధిగా అటవీ సంపద తదితరులు అన్నీ భద్రాచలం జిల్లాలో పుష్కలంగా ఉన్నాయి. ఇవన్నీ ఒక ఎత్తైతే అన్నింటికి మించి జిల్లాకు తలమానికంగా నిలిచింది కిన్నెరసాని జలాశయం. ఎంతోమంది కవుల కళలలో, మరెంతోమంది సినీ గేయ రచయితల మనోవదనాల నుండి నిత్య నూతనంగా వెలువడే ప్రాంతం మన కిన్నెరసాని. భారతదేశంలోనే విశిష్టత కొన్న పర్యాటక కేంద్రం మన కిన్నెరసాని అని చెప్పడం సగర్వంగా ఉంది. మూడవది మన కొత్తగూడెం సింగరేణి ప్రాంతం. యావత్ సింగరేణి చరిత్రలో లాంగ్ వాల్ టెక్నాలజీని ఏర్పాటు చేసింది ప్రప్రథమంగా మన కొత్తగూడెం మైన్స్లోనే. ఇది ఒక చరిత్ర. నియోజకవర్గంగా విరాజిల్లుతున్న కొత్తగూడెంకు అదనంగా మరెన్నో విశిష్టతలు ఉన్నాయి. వీటన్నింటికి అతీతంగా నిలిచేది ప్రత్యేకించి మన పాల్వంచ. ఈ పేరు చెబితే తెలియదు అనేవారు ఉండరంటే అతిశయక్తి ఏమీ లేదు. ఎందుకంటే రాష్ట్రంలోనే విద్యుత్ ఉత్పాదనలో రికార్డులు తిరగరాసిన మన పాల్వంచ కేటీపీఎస్ కర్మాగారం మాత్రమే ఈ జిల్లా వారే కాక ఇతర జిల్లాల నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తున్న ఏకైక కర్మాగారం. మన జిల్లాలో మన పాల్వంచ కేటీపీఎస్ అని చెప్పుకోవడానికి మనందరం గర్వించాలి. అటువంటి పాల్వంచలో ప్రతి సంవత్సరం నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరుపుకుంటారు. అదేవిధంగా పాత సంవత్సరానికి విడుకోలు కూడా అదే స్థాయిలో ఇస్తూ ఉంటారు. కానీ పాల్వంచ చరిత్రలోనే ఈ సంవత్సరం అందరికీ మనసులో నిలిచిపోతుంది. ఎందుకంటే మునుపెన్నడూ జరగిన విధంగా డిసెంబర్ 31 నాడు 2017కి వీడుకోలు పలకడానికి భారీ ఏర్పాట్లు, అంటే ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసింది మన ఛానల్ NH9 న్యూస్. దీనికోసం బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేశారు. జిల్లాలోనే ప్రప్రథమంగా నూతన టెక్నాలజీ ప్రవేశపెట్టారు, అదే లేజర్ బీమ్ షో. లేజర్ వెలుగులతో చిత్ర విచిత్రమైన కార్యక్రమాలు ఉత్తేజపరుస్తాయి. అదేవిధంగా మనం ఎన్నడూ వినని సౌండ్ సిస్టమ్ ఈ 2017 ఫేర్వెల్ పార్టీలో వినబోతున్నాం. అందరూ సరదాగా ఆనందంగా ఈ పార్టీలో పాల్గొని 2017కు వీడుకోలు పలికి నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుదాం.